దిగిపోవాలి అనేటువంటి మాటలు మాట్లాడడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది బలపడుతుంది ఇవాళ కాకపోతే రేపైనా వాస్తవాలు బయటకు వస్తాయి వాస్తవాలు ఆగవు ఆ మధ్యన మీరు చూశారు తుని సంఘటనలు అది కూడా మాట్లాడారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తుని సంఘటనలో అదృశ్య శక్తులు కడప నుంచి వచ్చి తగలేశాయని ఆ రోజు అన్నారు ఏమైంది వాస్తవమా నిరూపించగలిగారా ఇవాళ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి మాట ఆయన కూడా మాట్లాడుతున్నాడు సో నేను అనేది ఏంటంటే ఇది ఒక దుర్మార్గకరమైనటువంటి పద్ధతుల్లో జరిగినటువంటి సంఘటని దుర్మార్గులు మాత్రమే సపోర్ట్ చేస్తారు దుర్మార్గులు కానివారు శాంతిని కోరుకునేవారు సపోర్ట్ చేయరు ఇవాళ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ దీన్ని సపోర్ట్ చేసి దీన్ని మా నెత్తి రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇక్కడ చూస్తే ఏదైతే కానీ కమలాపన సంఘటన ఏదైతే ఉందో దళితులకు కాపులకు మధ్య గొడవలాగా తయారైపోయే ప్రమాదం కూడా ఏర్పడింది మరి దాన్ని నేను అది అది దళితులకి కాపులకి మధ్యన జరుగుతుందా లేకపోతే ఏం జరుగుతుందో నాకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు కానీ తగులడిపోయిన ఇల్లు మాత్రం మన పొన్నాడ సతీషు ఐ థింక్ ఈజ్ నాట్ దళిత్ ఈజ్ ఎ బీసీ ఐ థింక్ అంతేనా బీసీ అలాగే ఈయనేమో మరి ఎస్సీ ఆయన దళితుడు ఒక దళితుడి ఇల్లు ఒక బీసీ ఇల్లు నిప్పు పెట్టారు ఇది మరి ఎవరు పెట్టారు ఏమిటి అనేది వాస్తవాలు తేలవలసిన అవసరం ఉంది ఒక కులం మీద నేను ఆరోపణ చేయాలని నేను అనుకోవటం లేదు వాస్తవాలు బయటకు వస్తాయి అక్కడ ఏం జరుగుతున్నాయో ఎందుకు జరుగుతున్నాయో అంబేద్కర్ గారి పేరు మీద ఈ జిల్లా మార్చాలి అని డిమాండ్ చేసినటువంటి అనేక మందిలో జనసేన లేదా చెప్పండి నన్ను జనసేన లేదా జనసేన వాళ్ళు నిరాహార దీక్ష చేయలేదా మరి మీరు ఆ డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని అంబేద్కర్ జిల్లాగా మార్చమన్నారు ప్రభుత్వం మార్చింది ఇప్పుడు ఆయన చూసి చూసి అదే కాదండి ముట్టమొండి నుంచి ఎందుకు చెప్పలేదంటారు ఏంటి నాకు అర్థం కాదా మీరు ఎందుకు డిమాండ్ చేశారు ఎందుకు ప్రజలతో మాట్లాడారు నాకు అర్థం కాదా ఇవాళ వచ్చేసాము మొట్టమొదటే మీరు ఎందుకు ప్రకటించలేదు కడపకు ఎందుకు పెట్టలేదంటాడు ఏంటి నాకు నాకు అర్థం కాదా కడపకు రాజశేఖర గారి పేరు పెట్టారు కదా కడపకు ఎందుకు పెట్టలేదు దీనికి ఎందుకు పెడుతున్నారు గుంటూరుకి ఎందుకు పెట్టలేదు కృష్ణా జిల్లాకి ఎందుకు పెట్టలేదు అవగాహన నుండి మాట్లాడుతున్నారు అవగాహన లేక మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు పైగా 30 రోజులు ఎందుకు సమయం ఇచ్చారు 30 రోజులు టైం ఇచ్చారంటే ఈ 30 రోజులు కొట్టుకోమనంట ఇది ద ప్రొసీజర్ అబ్జెక్షన్స్ ఏమున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి తీసుకోవాలి రిఫరెండం నాకు అర్థం కాల ఎప్పుడు రిఫరెండాలు తీసుకున్నారా ముందు ఆయన మీద రిఫరెండం తీసుకోమని ముందు అసలు మా మాట్లాడిన మాటలకి రిఫరెండం ఏంటి ఇవాళ మాట్లాడే మాట అసలు జరిగిన సంఘటన ఏంటి ఈ సంఘటన నువ్వు ఖండిస్తున్నావా లేదా ఈ సంఘటన బాధ్యు అయిన మీద శిక్ష చేయాలా లేదా శిక్షించాలా లేదా దాన్ని చెప్పు నువ్వు అదేమంటే మేము తగలేసుకున్నామని చెప్తాడు అర్థం లేకుండా ఇది అవగాహన పెంచుకోండి సార్ పవన్ కళ్యాణ్ గారు మేము తగలేసుకోవటం ఏంటి మా ఇల్లు మేము తగలేసుకుంటామా అంత దారుణంగా ఉన్న పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో సో ఇది ఖచ్చితంగా ఈ దాడుల్ని అందరూ ఖండించాలి అది పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏ రాజకీయ పక్షమైనా సరే ఈ దాడుల్ని ఖండించకపోతే దీనికి మూల్యం చెల్లిస్తారు గుర్తుపెట్టుకోండి ఇవాళ దాడి జరిగిన తర్వాత పొన్నాడ సతీష్ మీద కానీ లేకపోతే ఆగాయను పొన్నాడ సతీష్ మీద కానీ మరి అలాగే మన విశ్వరూప్ మీద కానీ ఒక దళితుడు ఒక బీసీ మీద వాళ్ళు మా పార్టీ కావచ్చు వాళ్ళ మీద దాడి జరిగితే ఖండించరా మీరు ఖండించుకోకుండా భోజనం వేసుకుంటారా భోజనం వేసుకుంటే దీనికి మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అసలు అది సిల్లీ థింగ్ అండి ఎందుకు మేము డైవర్ట్ చేసిన అవసరం మాకేంటి నాకు అర్థం కాల మేము అనంతబాబు మీద యాక్షన్ తీసుకునే క్రమంలో ఈ ప్రభుత్వం ఉంది పోలీసు యంత్రాంగం ఉంది దీని దాపరికం ఏముంది ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ దీని వెనకాల ఖచ్చితంగా మాకు అర్థమవుతున్నది ఈ సంఘటనలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాకు అర్థమవుతుందండి దీని వెనకాల తెలుగుదేశం జనసేన కలిసి కుట్ర చేసి ఆందోళన సృష్టించి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారు కాబట్టే మా మంత్రి ఇల్లు మా ఎమ్మెల్యే ఇల్లు దహనం చేశారు దహనం చేసినందుకు మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు వాస్తవాలు బయటకు వస్తాయి విచారణ జరుగుతాయి ఎవ్వడు ఎక్కడికి పోడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దేశ వదిలి వెళ్ళిపోతారా వాస్తవాలు బయటికి రావా
చూస్తాం దాని సంగతి కూడా చూస్తారు ప్రజలు చూస్తారు ప్రజలకు వివరంగా పోలీస్ యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టం చేసి నేరస్తుల్ని పట్టుకొని ప్రజలకు వివరంగా వివరించేటువంటి రోజు ఒకటి వస్తుందనే విషయాన్ని కూడా మర్చిపోద్దని మనవి చేస్తాం.